స్పెషల్ కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశం. ఈ రోజున 34వ అధ్యాయం నుండి 31 నుండి 33 ఈ వాక్యాలు తెలియజేస్తాను. పరమ దయామయుడైన దైవం నామంతో అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్లో ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. చివరకు వారు శిక్షను చూసినప్పుడు తమ మనస్సులో పశ్చాత్తాపడతారు. మేము ఈ అవిశ్వాసుల మెడలకు గుదిబండలు వేస్తాం, ప్రజలు వారి కర్మలు ఎలాంటివో అలాంటి ప్రతిఫలమే పొందుతారు, దానికి భిన్నమైన ప్రతిఫలాన్ని వారు ఏ విధంగా పొందుతారు? మాసిలరా, నేను ఖురాన్లో ర్యాండమ్గా అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఈ వాక్యాలు తీసుకుని మీకు తెలియచెప్తున్నాను. ఖురాన్ను టాప్ టు బాటమ్ అంటే ఫస్ట్ నుండి 114 అధ్యాయాలు వన్ బై వన్ మీకు నేను చెప్పడం లేదు. దానికంటే ర్యాండమ్గా ఒక్కొక్క అధ్యాయం నుండి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుని మీకు వివరణ ఇస్తున్నాను. తద్వారా మీలో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి కలగాలి ఈ గ్రంథాన్ని చదవడానికి అని చెప్పేసి నా ఆలోచనతోటి. ఏమండి, ఈ విధంగా నేను ర్యాండమ్గా నేను తీసుకుని ఒక్కొక్క అధ్యాయం నుండి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుని మీకు నేను వివరణిస్తున్నాను, ఒక శాంపిల్ని మీకు చూపిస్తున్నాను. ఇందులో దైవం ఏం చెప్తున్నాడు అంటే, పరలోకంలో తమ తప్పులకు శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు అందరికీ తప్పదు కదండి, ఎవరైతే ఇక్కడ తప్పులు చేస్తారో తప్పనిసరిగా శిక్షను అనుభవించాలి. ఇక్కడ కాకపోతే అక్కడైనా అనుభవించాలి, ఒక్కోసారి ఇక్కడ అనుభవించాలి, అక్కడ కూడా అనుభవించాలి. సరే, ఆ శిక్షను వారు చూసినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడతారు, అరే ఎంత తప్పు చేసేసామో పరన్న వ్యక్తులు చెప్పేవారు మాకు ప్రపంచంలో, కానీ మేము వినలేదే అని చెప్పేసి పశ్చాత్తాపడతారు. కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏ విధంగా అయితే ఒక పేపర్ని బాగా నీట్గా ఉన్నటువంటి పేపర్ని మనం నలిపేసామనుకోండి, తిరిగి దాన్ని బాగా చేయగలమా మనము? ఆ మడతలు అలాగే ఉంటాయి కదా, ఆ ముడతలు ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. అలాగే జీవితం ఒకసారి పోయిందంటే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. మరి అవిశ్వాసుల మెడలకు గుదిబండలను వేస్తాము ఆ రోజున, అంటే ఎవరు ఎంత పాపం చేస్తే అంత పాపభారాన్ని మోస్తాడు. ఇక్కడ ఎవరైతే నా పాపాన్ని ఆయన మోస్తాడు అన్న ఆశలు నేను పెట్టుకున్నాను చూసారా, అవన్నీ కూడా ఆశలన్నీ కూడా బొమ్మ అయిపోతాయి, కలలన్నీ కూడా కలలైపోతాయి. ప్రజలకు వారి కర్మలు ఎలాంటివి అలాంటి ప్రతిఫలమే దక్కుతుంది. ప్రపంచంలో కూడా అంతే కదా, నీ కర్మకు నువ్వు ఫలితం అనుభవిస్తావురా అని చెప్పేసి మనం ఎందుకు చెప్తుంటాం? తప్పనిసరిగా అదొక న్యాయం, చేసిన కర్మకు అనుభవించడం మంచైనా చెడైనా అది న్యాయం. కాబట్టి మనకి న్యాయం అనిపిస్తుంది, దైవం ఏ విధంగా దాన్ని తీసేస్తాడు చెప్పండి. అదే చెప్తున్నాడు, మీరు మీకు భిన్నమైన ప్రతిఫలాన్ని ఎలా ఆశిస్తారు? మీరు ఏదైతే చేశారో, మీరు తప్పులు చేశారు, మీరేమో అనేకమైనటువంటి అకృత్యాలు ఇక్కడ చేశారు, దైవానికి వ్యతిరేకంగా జీవితం గడిపారు, నాకు అక్కడ బాగా ఉండాలి, స్వర్గం ఉండాలి అంటే ఎలా దక్కుతుంది? లేదు కదా, ఎలా ఏదైతే చేశారో అదే మీరు పొందుతారు. సర్వేజన సుఖినభవంతు. థ్యాంక్ యూ.